ఈ మధ్య చాలామంది సౌదీ అరేబియా వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు చాలా సోషల్ మీడియా వేదిక తెలుస్తుంది. అక్కడ సెల్ఫీ వీడియోలు తీసి పంపడం జరుగుతుంది, అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు. ఈ కోవలోనే వీరేంద్ర కుమార్ సరెల్లా అనేటటువంటి వ్యక్తి ఈ నెల 10వ తారీఖున సౌదీ వెళ్ళటం జరిగింది. అక్కడ సౌదీలో ఒక ఒంటెలో ఉండేటటువంటి ఏరియాలో అతన్ని పంపడం జరిగింది 11వ తేదీన. ఇక అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, చాలామంది ఏజెంట్లు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఉద్యోగం కల్పిస్తాం, మంచిగా నెలకి దాదాపు 30-40 వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ పడేటటువంటి కష్టం కంటే అక్కడ ఎక్కువగా సుఖపడవచ్చు, ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒక 2-3 సంవత్సరాల్లోనే మీరు ఉన్నత స్థితికి చేరతారని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఏమిటంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే చాలామంది ఏజెంట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ ఏజెంట్లు ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళటం, అక్కడ ఖతర్లో రకరకాలైనటువంటి ఒంటెలో పెంపకం అవ్వచ్చు, ఒంటెల భద్రత చూడటం అవ్వచ్చు, వాటికి పోషక చేసేటటువంటి విధానం అవ్వచ్చు, ఎడారిలో ఉంటాయి అన్నమాట. ఊరికి చివరగా ఎక్కడ కూడా దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉంటాయి, మనుషులు ఎవరు కానరారు, అలాగే ఎవరు కూడా పలకరించేటటువంటి పరిస్థితులు ఉండవు అన్నమాట. వాళ్ళకి ఏంటి జీవనాధారం అంటే ఆ ఒంటెల్ని పంపించేవాళ్ళు, అక్కడ పెంచడం, అదే వాటికి మేత వేయటం, అట్లా రకరకాలైనట్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజల్లో ఉంటూ అలాగే ఉదయం లేగిస్తే సాయంత్రం వరకు ఊర్లో తిరుగుతున్నటువంటి ఇట్లాంటి యువకుల్నే వాళ్ళు ఎరగా చూసి వాళ్ళని వాళ్ళ యొక్క ఎన్కాష్ చేసుకుంటారన్నమాట. మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి ఏజెంట్లు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే ఇతనే నారా లోకేష్ని ఏ విధంగానే సరే తీసుకురావాలని చేసి అప్రోచ్ అవ్వాలని సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక సెల్ఫీ వీడియో ద్వారా నన్ను ఎట్లయినా తీసుకురావాలా, ఇండియాకి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన ప్రాధాయపడటం జరిగింది. దీనికి నారా లోకేష్ అయితే స్పందించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను ఎనికి రప్పిస్తామని చెప్పేసి నారా లోకేష్ స్పందనతో అక్కడ మాట్లాడి ఆయన చొరవతోటి ఎనికి తీసుకొస్తున్నారు. ఈ నెల 24వ తారీఖు ఉదయం 8:30 అయితే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఒక సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఏజెంట్లను అయితే మాత్రం నమ్మి మీరైతే మాత్రం ఖతర్ కానీ లేకపోతే సౌదీ కానీ వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి, కానీ ఇవి బయటకు వచ్చినటువంటి మాత్రమే సంఘటనలు. చాలామంది కూడా ఒక్కోసారి సెల్ఫీ వీడియో కూడా తీయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ పడేటటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, వాళ్ళు పెట్టేటటువంటి అరాచకాలు, వాళ్ళు పెట్టేటటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని వీడియో కూడా తీయలేని పరిస్థితులు ఉంటాయి. ఏదైనా సరే సౌదీ కానీ ఇతర దేశాలకు కానీ ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. అలాగే ఏజెంట్లు, అలాగే మీకు వాళ్ళ యొక్క ఏజెంట్ల యొక్క అడ్రస్లు అవన్నీ కూడా మీరు భద్రపరుచుకోవాలా. మరోపక్క వాళ్ళ వివరాలన్నీ కూడా మీ బంధువులకు ఇచ్చేసి ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే మాత్రం ఆ ఏజెంట్లను సంప్రదించి వెనక్కొచ్చే విధంగా కూడా మీకు అక్కడ నచ్చకపోతే ఉండాలా. ప్రతి ఒక్క విషయానికి కూడా ఈ విధంగా రాజకీయ ప్రముఖులను ఆశ్రయించడం లేకపోతే వాళ్ళు కూడా చాలా ఉంటాయి, ప్రజాపాలనలో చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్క సమస్యను కూడా వాళ్ళ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎనీవే ఏదైనా సరే ఎనికి అక్కడ పడి ఇబ్బందులు పడి ఎనికి వస్తున్నావు కాబట్టి నీకు స్వేచ్ఛ జీవితం, అలాగే ఇక్కడ మంచి ఉద్యోగం రావాలని మనం కోరుకుందాం. అలాగే ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ముందుగానే ఏజెంట్లను సంప్రదించాలా, అలాగే మీ బంధుమిత్రులకి వాళ్ళకి అడ్రస్లో అవ్వచ్చు లేకపోతే అక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయనో ముందుగానే వాళ్ళతోటి మాట్లాడి అప్పుడు మాత్రమే క్లారిటీ తీసుకొని ఉద్యోగాల్లోకి ఇతర దేశాల్లోకి ఇట్లాంటి ఖతర కానీ లేకపోతే సౌదీ వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నాను.